తెలుగు స్టోరీస్ లైబ్రరీ సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథ పరిష్వంగం. రచన జవ్వాది సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారు. మరి కథలోకి వెళ్దాం. హా తుమ్ బిల్కుల్ వైసీ హో జైసా మైనే సోచా థా అంటూ చంద్రబింబం లాంటి ఆమె మొహాన్ని నా చేతుల్లోకి తీసుకుని వెన్నెలలోగెళ్ళవంటే ఆ కళ్ళను ముద్దాడబోతూ ఉంటే నాకు అందకుండా తామర తోడుల్లాంటి చేతులు అడ్డం పెట్టి ఎక్కుపెట్టిన విల్లులా పూర్తిగా వెనక్కి వంగింది దేవసేన. అంతగా వెనక్కి వంగడంతో తల నుంచి వెనక కాలి మడమలను తాకుతున్నట్టుగా ఆమె జడ ఆ వింటికి నారీలా ఉంది. చటక్కున ఎడమ చేతితో ఆమె నడుమును పట్టుకుని పడిపోకుండా ఆపాను. అన్నీ ఘనమైనవే ఇచ్చిన ఆ బ్రహ్మ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకంత పిసినారైపోయాడో అన్నాను సన్నని. ఆమె నడుము వైపు చూస్తూ ముందుకు వాలబోతూ ఒక్కసారిగా నన్ను వెనక్కి తోసి నిలబడింది. తను కంగారుగా చుట్టూ చూసి అంది, కొన్ని కోట్ల మంది మగవాళ్లను సృష్టించిన ఆ బ్రహ్మే నీ దగ్గరికి వచ్చేసరికి పోకిరి అయిపోలేదు? ఇది పార్క్ అని చుట్టూ జనం ఉన్నారని కూడా మర్చిపోయి ఆ పాటలేమిటి? అసలు దాని అర్థమేమిటి? ఏముంది, నా ప్రేయసి ఎలా ఉండాలని ఊహించుకునే వాడును వత్సం అలాగే ఉన్నావు అని అర్థం. బాగుంది, ఎప్పటి నుంచి ఏమిటి ఇలాంటి పిచ్చి ఊహలు? అడిగింది నా పక్కనే చతికిలబడుతూ. ముందు కొద్దిగా సిగ్గు సంకోచం కలిగాయి, కానీ ధైర్యం తెచ్చుకుని చెప్పాను. బహుశా మనం 8th క్లాస్ చదువుతున్నప్పుడు అనుకుంటాను, మన యాన్యువల్ రిజల్ట్స్ వచ్చిన 3వ రోజు మీ ఇంట్లో నీకోసం ఏదో ఫంక్షన్ చేశారు. ఊరందరికీ భోజనాలు కూడా పెట్టి గిఫ్ట్స్ కూడా పంచారు. ఆ 7 స్కూల్ ఫస్ట్ నువ్వే అనుకో, కానీ ఆ మాత్రానికి ఊరందరికీ భోజనాలు పెట్టేయాలా? మీ నాన్నకు బడాయి కాకపోతే అంటూ ఓరగా తన వైపుకు చూశాను. ఆమె ముఖం ఎర్రగా కందిపోవటం, ముక్కు పుటాలు అదరటం కనపడుతోంది. ఇంకొంచెం ఉడికించాలనిపించింది. మీ ఇంజనాయిలు మామయ్య కొబ్బరాకులతో కుస్తీ పట్టడం కూడా చూశాను. అదిగో అప్పటి నుంచే ఇలాంటి పిచ్చి ఆలోచనలు వచ్చేవి. ఫ్యూచర్లో నువ్వు ఎలా ఉంటావో ఊహించుకుంటూ రకరకాలుగా నీ పోర్ట్రేట్లు కూడా వేసుకున్నాను. తిండి నిద్ర కూడా మానుకుని ఇప్పుడు అచ్చం అలానే ఉన్నావు తెలుసా? తిండి నిద్ర మానుకుని కాదు, చదువు సంధ్య మానుకుని. చిన్నప్పటి నుంచే ఇలాంటి వేదవేషాలు ఉన్నాయన్నమాట అంటూ షర్టు మీద నుంచే నా నడుముపై చర్మాన్ని మెలితిప్పి వదిలింది. ఆ పార్కులో జనం జడుచుకుంటారేమో అని నేను ఆలోచించకుండా ఒక్క గావు కేక వేశాను. నిజంగానే ఆ పార్క్ ఒక్క క్షణం నిశ్చేష్టం అయిపోయింది. కొన్ని జంటలు ముసిముసి నవ్వులు నవ్వాయి. నిజం దేవసేన, అసలు నేను చదువుకున్నదే నీకోసం. 8th 9th కలిసి చదివాం. 10th నీదొక సెక్షన్ నాదొక సెక్షన్ అయిపోతే ప్రిన్సిపాల్ని చదువు మానేస్తానని బెదిరించి నువ్వున్న సెక్షన్లోకి మార్పించుకున్నాను. ఇంటర్లో నాకు బైపీసీ ఇష్టమైనా నువ్వు ఎంపీసీ తీసుకున్నావని నేను దానికే మారాను. నువ్వు ఎంసెట్ రాస్తే నీకోసమే నేను రాశాను. నువ్వు నాకంటే 4 అడుగులు ముందుకు నడుస్తూ ఉంటే నీ జడ పట్టుకుని నీ అడుగులు అడుగేస్తూ నేను నీ వెనకే నడవాలని మా అమ్మా నాన్నలతో చెప్పి మీ అమ్మా నాన్నలకు ఎన్నో రాయబారాలు పంపి రికమెండేషన్లు చేయించి ఒప్పించగలిగాను. నా అదృష్టం కొద్దీ మన కులాలు మతాలు నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు అన్నీ కలిసి రావటం వల్ల లైన్ క్లియర్ అయింది. కానీ ఆ శుభగడియలకి ఇంకా 4 రోజులు వ్యవధి ఉన్న కారణంగా అప్పుడప్పుడు సరదాగా కలుసుకోవటానికి ఇదిగో ఈ పార్కులే శరణమయ్యాయి అన్నాను బాధగా. సరే, నీ వీర విజయగాథ బాగానే ఉంది, కానీ ఎవరైనా భారీ చేతిని పట్టుకునో బయట చెంగు పట్టుకునో నడుస్తూ ఉంటారు, కానీ ఇదేమిటి సిల్లీగా జడ పట్టుకుని నడవటం? అదేమన్నా గుర్రం కళ్ళెమా అంది దేవసేన చిరాకుగా చిరుకోపంగా. గుర్రం కళ్ళెమో ఏనుగు తొండమో అని కాదు, నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు కనుక నీ వెనక నా నడక అని పాడి కనుక అన్నాను మళ్ళీ తనకు దగ్గరగా జరుగుతూ. ఇదే కాదు, మరో సిల్లీ కోరిక కూడా ఉండిపోయింది, తిట్టనని తీరుస్తానని వరమిస్తే చెప్తాను. నువ్వు బాగా చెడిపోయావు కార్తీక్, అది కూడా ఏదో చెత్త కోరిక అయి ఉంటుంది. ముందు చెప్పు ఏ సంగతి, తర్వాత చూస్తాను. 10th ఉండగా ఏదో పుస్తకంలో కళత్రపుత్ర పరిష్వంగం కోటి స్వర్గ సుఖాలకు సమానమని చదివాను. పరిష్వంగం అంటే ఏమిటో అర్థం కాల మన తెలుగు టీచర్ లలితా మేడం అడిగితే చెంపచెళ్ళు అనిపించి పోయి చదువుకో వెదవా అన్నారు. అప్పుడు స్టోర్ రూమ్లో ఒంటరిగా ఉన్నారులే అన్నాను చెంప తడువుకొని. దేవసేన కిలకిల నవ్వేసింది. నవ్వి నవ్వి కళ్ళ వెంట నీళ్లు కూడా వచ్చాయి తనకి. ఆ దెబ్బతో ఆ మాటకు అర్థం తెలుసుకోవాలనే కోరిక పెరిగిపోయింది. రిటైర్డ్ తెలుగు సారింటికి వెళ్ళి అడిగితే నవ్వుతూ చెప్పారు, పరిష్వంగం అంటే కౌగిలి. తన భార్యను కొడుకుని ప్రేమతో కౌగిలించుకున్నప్పుడు ఆ సుఖం కోటి స్వర్గ సుఖాలకి సమానం అని అర్థం అన్నారు. నాకు అప్పుడే పుత్రుడు ఎలాగూ లేడు, కనీసం అందాక ఎవరైనా కళత్రాన్ని కౌగిలించుకుని
ఆ సుఖమేమిటో చూడాలనే కోరిక పుట్టింది. ఇందులో చెడు ఉద్దేశమేం లేదు, కేవలం కౌగిలింత. ఓన్లీ హగ్. నీ మొహల్లా ఉంది నీ భాష కూడా. ఎవరైనా కళత్రాన్ని కౌగిలించుకోవటం ఏమిటి పిచ్చి మాటలు నువ్వును? అందుకే మరి నువ్వు ఒకసారి పర్మిషన్ ఇస్తే. ప్లీజ్ దేవసేన, నేను ఇంకే పాడు పని చేయను. నా మాట పూర్తి అవ్వకముందే ఆ పార్కు మళ్ళీ ఉలిక్కి పడేలా నా చెవి మెలిపెట్టి వదిలింది ఆ అందాల రాక్షసి. నెల రోజుల్లో పెళ్లి పెట్టుకుని నువ్వు ఫోన్ చేసి బతిమేలవు కదా, నీతో పార్కు రావడమే బుద్ధి తక్కువ పని అంటూ కోపంగా లేచి స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది. నిజమే, నెల రోజుల్లో పెళ్లి పెట్టుకుని అనవసరంగా నూరుజారేనా అని లెంపలేసుకున్నాను. ప్రేమికుల లెక్కల్లో క్షణమొక యుగమైతే 2592,000 యుగాల తర్వాత ఆ శుభఘడియ రానే వచ్చింది. మేళ తాళాల మధ్య మేము ఒకటైపోయాం. ఆ మొదటి రాత్రి దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవతలా ఉంది దేవసేన. పాము కుబుసంలా మెలమెల మెరుస్తున్న తెల్లటి బట్టల్లో చేతిలో పాల గ్లాస్తో గదిలోకి వచ్చింది. నేను ముగ్ధుణ్ణైపోయి కళ్ళప్పగించి చూస్తూ ఉంటే పైపర్ను తళుక్కుమనేలా మనోహరంగా నవ్వింది. తనకి పై పలు వరసలో కుడివైపున పంటిపైన అదనంగా మరో పన్ను వచ్చింది. బహుశా ఆ పన్ను వల్లే తన అందం రెట్టింపైందేమోనని నా అనుమానం. ఆ పన్నన్న నల్లత్రాసు లాంటి ఆ జడన్న నాకు చాలా ఇష్టం. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న పరిష్వంగం గుర్తొచ్చింది నాకు. నెమ్మదిగా తన చేతిలోని గ్లాస్ అందుకుని టీపాయ మీద పెట్టి నెమ్మదిగా తను నా గుండెలకు హత్తుకున్నాను. ఎన్నో ఏళ్ల కోరిక తీరుతున్నదన్న ఎక్సైట్మెంట్తో నా చేతులు వణుకుతున్నాయి. ఒళ్ళంతా విద్యుత్ ప్రవహిస్తున్నట్టుంది. కళ్ళ ముందు కోటి ఇంద్రధనస్సులు, మనసులో కోటి వసంతాలు, గదిని అలంకరించిన మల్లెలు, సంపెంగల సుగంధాలు. కానీ ఆమె శరీరం నుంచి వస్తున్న వలపు పరిమళాలు కానీ నాలో ఏ ఇతర వాంఛలు రగిలించడం లేదు. ఏదో తెలియని అలౌకిక భావన కలుగుతోంది. ఇదేనా పరిష్వంగం అంటే? ఎప్పుడో నా నుంచి విడిపోయిన నా సగభాగం ఏదో తిరిగి నాలో ఐక్యమైపోతున్నట్టుగా, రెక్కలొచ్చి బొబ్బుల్లో ఎగురుతున్నట్టుగా. అలా ఎంతసేపు నిశ్చలంగా నిష్కామంగా ఉండిపోయానో నాకు తెలియదు. కాలం ఆగిపోయినట్టు అనిపించింది. నిజమే, కళత్ర పరిష్వంగంలో కోటి స్వర్గాల సుఖం ఉంది. కాలాన్ని ఆపే శక్తి ఉంది. కానీ మర్నాడు తెల్లవారి దగ్గర నుంచి కాలం మళ్ళీ ఎప్పట్లాగే పరుగందుకుంది. అది కూడా 12:00 వరకే. ఆ తర్వాత 5:00 వరకు చాలా నెమ్మదిగా. ఈ కాలం అనేది ఒక్కొక్కసారి వేగంగా మరొకసారి నెమ్మదిగా ఎందుకు కదులుతుందో నాకు అర్థం కావట్లా. మొత్తం మీద చూస్తే మాత్రం చాలా వేగంగానే కదులుతున్నట్టు అనిపిస్తోంది. నార్త్లో గడిపిన 2 హనీమూన్ ట్రిప్పు 2 అయిపోయినట్టు అనిపించడానికి అదే కారణం. చూస్తూ ఉండగానే కాలం గిర్రం తిరిగి వెడ్డింగ్ యానివర్సరీ రోజు కూడా వచ్చేసింది. ఆ రోజు మా 2 పండగలాగే గడిచింది. కానీ లంచ్ చేస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి నోటికి చేయటం పెట్టుకుని వాష్ బేసిన్ వైపు పరిగెత్తింది దేవసేన. నేను కంగారు పడ్డాను. అమ్మ నవ్వింది. హాస్పిటల్లో లేడీ డాక్టర్ మాకు కంగ్రాట్స్ చెప్పి మళ్ళీ వెడ్డింగ్ యానివర్సరీ కల్లా మీ ఇద్దరి మధ్య క్యూట్ బేబీ ఉంటుంది అంది నవ్వుతూ. కళత్ర పరిష్వంగం కోసం సుమారు 8 ఎదురు చూశాను. పుత్ర పరిష్వంగం కోసం మరో 9 ఆగాలన్నమాట. ఇది కూడా క్షణమొక యుగంలాగే అనుకున్నాను మనసులో. ఒకరోజు తెల్లవారుతూ ఉండగా మా మామగారు ఫోన్ చేశారు. అమ్ములకి డెలివరీ అయిందని అబ్బాయి అని. అమ్ములు దేవసేన ముద్దు పేరు. వెంటనే అమ్మ నేను కారులో హాస్పిటల్కి చేరుకున్నాం. నాన్నగారు లేరు, వైజాగ్ వెళ్ళారు. బాబు అందంగా హెల్దీగా ఉన్నాడు. ఆ పసిగుడ్డును ఎత్తుకోవడానికి కూడా నాకు భయం వేసింది. మునివేళ్లతో పట్టుకుని ముద్దు పెట్టుకున్నాను. కానీ అమ్మ ఎత్తుకుని తల్లి పోలికలు ఉన్నాయరా, అదృష్టవంతుడే అంది. ఏది, దానిమ్మ గింజలు లాంటి పళ్ళు లేవు, అదనంగా పై పన్ను లేదు అన్నాను నవ్వుతూ. కొంతసేపటికి పెద్దవాళ్ళందరూ రూమ్ బయటికి వెళ్ళిపోయారు, మమ్మల్ని ఒంటరిగా వదిలి. చాలా థ్యాంక్స్ డియర్, చక్కని కొడుకునిచ్చావు. కూతురైనా ఓకే అనుకో, హెల్దీగా ఉంటే చాలు. ఇప్పుడు నీ పై పన్నును ఒకసారి ముద్దు పెట్టుకుని థ్యాంక్స్ చెప్పాలనుంది అన్నాను కాస్త ముందుకు వంగుతూ. సిగ్గు ప్రేమ కలిపి చిరుకోపంతో చూస్తూ, నీకు అవకాశం ఇస్తే ఏడాది తిరగకుండానే మళ్ళీ అదే స్థితిలో ఈ బెడ్ మీద ఉంటాను నేను అంది దేవసేన నవ్వుతూ. అటువంటి పని మాత్రం చేయకండమ్మా, ఆరోగ్యం పాడవుతుంది. బిడ్డకి బిడ్డకి మధ్య ఎడ ఉండాలి అంది నర్సు. ఎప్పుడొచ్చిందో నా వెనకాల నిలబడింది. మా ఇంటికి మా అత్తారింటికి మధ్య 5-6 ఉంది. ఈ బిడ్డను మా ఇంట్లోను, 2 అత్తగారింట్లోనూ ఉంచితే ఈ ఎడం సరిపోతుందా అని అడిగాను నర్సును అమాయకపు ఫోజ్తో. ముందు బిత్తరపోయింది నర్సు. బిడ్డకే బిడ్డకే ఎడం అంటే కాన్పుకి కాన్పుకి అని సార్ అని అడుతిరిగింది. ఎందుకైనా మంచిది, ఎంతో జాగ్రత్తగా ఉండండమ్మా అని నా భార్యకి సలహా ఇచ్చి వెళ్ళిపోయింది. హాస్పిటల్లో కూడా పోకిరి మాట్లేనా అంటూ నవ్వింది దేవసేన.
21వ రోజున బాబుని ఉయ్యల్లో వేశారు. మా అత్తగారింట్లో పెద్ద హడావిడే జరిగింది. నెట్లో సెర్చ్ చేసి బాబుకి పీయూష్ అనే పేరు సెలెక్ట్ చేసుకుంది దేవసేన. ఆ పేరు నాకు నచ్చింది. ఇంతవరకు బాబును అరచేతుల్లోకి ఎత్తుకోవటమే తప్ప తృప్తిగా గుండెలకు హత్తుకోలేదు నేను. కారణం, వాడింకా ముట్టుకుంటే కందిపోయేలాగా కనపడుతున్నాడు, ఎత్తుకుంటే నలిగిపోతాడేమో అన్న భయం. ధృతరాష్ట్ర కౌగిలిలాగా నన్ను నలిపేసినట్టు నలిపేయకూడదో, కానీ మామూలుగా ఎత్తుకోవచ్చు. నా చెవిలో గొసగొసలాడింది దేవసేన అంటూనే బాబును నాకు అందించింది. ఎంతో అపురూపంగా అందుకున్నాను నేను. పీయూష్ నా రక్తం, నా చదువుకి, తెలివికి, మా వంశానికి, మా ఆస్తికి వారసుడు. అందంగా, ఆరోగ్యంగా పుట్టినప్పటికంటే కూడా ఒళ్ళొచ్చి బొద్దుగా ముద్దుగా ఉన్నాడు. చాలాసేపు కళ్ళారా తనివి తీరేలా చూసుకున్నాను చేతుల్లోనే ఉంచుకొని. పుత్రపరిష్వంగం కోసం నా హృదయం తహతహలాడిపోతోంది. వాణ్ణి నెమ్మది నెమ్మదిగా నా గుండెలకి ఆనించుకున్నాను. తర్వాత మరికొంచెం గట్టిగా. నా మనసు ఉప్పొంగిపోతోంది. వాడి శరీరం నుంచి ఏ పౌడర్లు, స్నోలు, అత్తర్లు ఇవ్వలేని అద్భుతమైన వాసన, పసివాసన ఏదో వెలువడి స్వర్గాన్ని కళ్ళ ముందుకు తెస్తోంది. వాడు నా కొడుకు, నేను వాడి తండ్రిని అన్న భావనతో, గర్వంతో నా మనసు నిండిపోయింది. ఎప్పుడో ఎక్కడో నేను దాచుకున్న అమూల్యమైన అఖండమైన సంపద ఏదో ఇన్నాళ్లకు నా చేతికొచ్చిన అద్భుతమైన తృప్తి. నిజమే, ఇది కోటి స్వర్గ సుఖాలకు సమానం. అమ్మయ్యా, కళత్రపుత్ర పరిష్వంగాలు రెండినీ అనుభవించానన్న తృప్తి కలిగింది. పుట్టినప్పుడు గుండెలకు హత్తుకున్నప్పుడు ఇంతటి ఆనందాన్ని కలిగిస్తారు కాబట్టినేమో, పెద్దయ్యాక గుండెల మీద వాళ్ళు తన్నిన అప్పటి ఆ అనుభూతి మెత్తగా అడ్డుపడి కన్నవాళ్ళు వాళ్ళని ఆశీర్వదిస్తూనే ఉంటారనిపించింది. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. సుధీర్ చేశాడు. సార్, ప్రమాదం జరిగిపోయింది. దుర్గాప్రసాద్ గారు మన టెండర్ లీక్ చేసేశాడు. నక్షత్ర అపార్ట్మెంట్స్ కోసం టెండర్ వేయడానికి నిన్న మీరు రఫ్ వర్క్ చేసిన కాగితాలు డస్ట్బిన్లోంచి తీసి పెనెన్స్లా బిల్డర్స్కి ఫోన్లో డీటెయిల్స్ చెప్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. నేను కోపం ఆపుకోలేక గట్టిగానే కొట్టేశాను. మీరు ఒకసారి వస్తారా? నా గుండెలు దడదడలాడాయి. వాడేమంటున్నాడు అడిగాను నీరసంగా. ఏమంటాడు, అడ్డంగా దొరికిపోయాడుగా, బహుశా 4 ఏళ్ల క్రితం లీక్ అయిన టెండర్ వెనక్కి కూడా వీడి హస్తమే ఉందేమో అన్నాడు సుధీర్. నా మెదడు మొద్దుబారిపోయింది. ఏమీ మాట్లాడలేకపోయాను. కొన్ని క్షణాల తర్వాత కానీ నా బుర్ర పనిచేయలే. గబగబా నాన్నగారి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాను. నేను వస్తా పదా అంటూ నాన్నగారు బయలుదేరారు. దుర్గాప్రసాద్కి 19 ఏళ్ళు ఉంటాయి. తండ్రి లేడు. తల్లి మా ఇంట్లోనే మా అమ్మకు సాయంగా ఉంటుంది. కొడుకు క్రికెట్ పిచ్చిలో బడి 10th తప్పాడని, చెడు సావాసాలు ఎక్కువయ్యాయని, వాడికి ఏదైనా పని పెంచమని బతిమాలితే మా ఆఫీసులోనే పెట్టుకున్నాం. బాగానే ఉండేవాడు, మరి ఎందుకు ఇలా చేశాడో. నా ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. 4 ఏళ్ల నాటి సంగతి నాకు గుర్తొచ్చింది. అప్పుడప్పుడే పైకొస్తున్న కన్స్ట్రక్షన్ కంపెనీ మాది. ఎలా లీకేందో ఒక పెద్ద టెండర్ చేజారి 10 లక్షల లాస్ వచ్చింది. తట్టుకోలేని ఆవేశంతో నాన్నగారికి పెరాలసిస్ కూడా అటాక్ అయింది. వెంటనే అలర్ట్ అవ్వటం వల్ల గండం గడిచింది. బహుశా ఆ లాసు కూడా వీడే కారణం అన్న విషయం గుర్తొచ్చి ఎర్రబడ్డ నా మొహాన్ని స్టీరింగ్ మీద బిగుసుకుంటున్న నా చేతుల్ని గమనిస్తూ నాన్నగారు నా భుజం మీద చేయి వేసి నెమ్మదిగా తట్టారు. కూల్ డౌన్ కార్తీక్, కూల్ డౌన్. ఆవేశం తెచ్చుకోకు. ఆవేశం ఆలోచనని చంపేస్తుంది, ఓర్పు విలువను బ్రతికిస్తుంది అన్నారు. ఆయనకి నా కోపం గురించి, జేబులోని నా రివాల్వర్ గురించి తెలుసు. నాన్నగారు, వాడెంత నమ్మక ద్రోహం చేశాడో చూశారుగా అన్నాను తల తిప్పకుండానే. నిజమే, వాడు చాలా ద్రోహమే చేశాడు. కానీ ఒకటి ఆలోచించు, వాడి వల్ల మనకు డబ్బు మాత్రమే లాస్, భగవంతుడి దయ వల్ల అది మనకు పెద్ద సమస్యం కాదు. కానీ వివేకం కోల్పోతే నీ భవిష్యత్తే పాడైపోతుంది. వాడి తల్లి మన ఇంట్లో ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తోంది నమ్మకంగా. ఆవిడ కోసమైనా మనం వాడిని క్షమించలేమా? అంతేకాదు, శిక్షించగలిగిన శక్తి ఉండి కూడా క్షమించగలగటమే చాలా గొప్ప. మరో విషయం, టెండర్ లీక్ అయిందని మనం భయపడక్కర్లేదు. పెనెన్స్లో వాళ్ళు మనకన్నా 5-10 వేలు మాత్రమే తక్కువ కోట్ చేస్తారు. మనం 25,000 తగ్గించి కోట్ చేద్దాం. అదృష్టవశాత్తు మనం ఇంకా టెండర్ సబ్మిట్ చేయలేదు కనుక ఆ అమౌంట్కి టెండర్ మనకే వస్తుంది గ్యారంటీగా. ఆఫీస్ పార్కింగ్లో కారు ఆపి విసురుగా డోర్ తీసి దిగుతుంటే రివాల్వర్ డాష్బోర్డులో పెట్టి అన్నారు సంకోచిస్తూనే. రివాల్వర్ తీసి డాష్బోర్డులో పెట్టేశాను. మేము వెళ్ళేసరికి హాల్లో మోకాళ్ళ మీద కూర్చుని ఉన్నాడు దుర్గాప్రసాద్. అతను ఒంటి మీద షర్ట్ లేదు. శరీరం నిండా బెల్ట్ దెబ్బల తాలూకు ఆనవాళ్లతో కొత్త రకం కట్లపాములా ఉన్నాడు వాడు. కళ్ళ నుంచి ఇంకా నీళ్లు కారుతూనే ఉన్నాయి. సుధీర్, గోపి, లక్ష్మణ్, రామాంజనేయులు వాడి చుట్టూ నిలబడున్నారు. అందరి మొహాలు కోపంతో జీవరించున్నాయి. వాళ్ళందరికీ మా సంస్థ మీద, మా నాన్నగారి మీద చాలా గౌరవాభిమానాలున్నాయి. జరిగిన మోసం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందరి చేతుల్లోనూ ఫాల్ట్ బెల్ట్లున్నాయి.
ఎందుకో నా ఒళ్ళు జలధరించింది. నన్ను చూడగానే దుర్గాప్రసాద్ భయంతో వెర్రి కేకలు వేశాడు. సుధీర్ చేతులను బెల్ట్ అందుకుని ఒక్కో అడుగు ముందుకేస్తుంటే నేను కూడా కొడతానో లేక బెల్ట్ మెడ చుట్టూ బిగించి చంపేస్తానో అని భయపడిపోతూ వాడు ఒక్కొక్క అడుగు వెనక్కి వేయసాగాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళు పెద్దవి చేసి ఊపిరి బిగబట్టి చూస్తూ ఉండిపోయారు. వెనక గోడ అడ్డు రావడంతో దుర్గాప్రసాద్ ఆగిపోయాడు. నేను చేతిలో బెల్ట్ కింద పడేసి రెండు చేతులు ముందుకు చాపాను. పీక పిసుకుతున్నాను అనుకున్నాడేమో. రెండు చేతులు జోడించి నా కాళ్ళ మీద పడిపోయాడు వాడు. చాచిన చేతులు అతని భుజాల మీద వేసి లేపి నిలబెట్టాను. యారా, మీ అమ్మకు మా ఇంట్లో ఆశ్రయం ఇచ్చాం, నీకు ఉద్యోగం ఇచ్చాం, మీ చెల్లెలకు వైద్యం చేయించి హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాం. కూర్చున్న కొమ్మని నరుక్కోవడం తప్పు కాదు అన్నాను అనునయంగా. వాడి కళ్ళు ధారలుగా ప్రశ్నిస్తున్నాయి. మొహంలో పశ్చాత్తాపం కనిపిస్తోంది. మళ్ళీ కాళ్ళ మీద పడబోతుంటే లేపి వాడి వీపు చుట్టూ చేతులు పోనిచ్చాను. నా కోపం అంతా ఆవిరైపోతుంటే నెమ్మదిగా దగ్గరికి, ఇంకా దగ్గరికి, నా గుండెలకు దగ్గరగా వాడు బోరుమంటూ నన్ను అల్లుకుపోయాడు. అభయం ఇస్తున్నట్టు హృదయానికి హత్తుకున్నాను. ఇది కూడా పరిష్వంగమే, శత్రు పరిష్వంగం. చిత్రం ఏమిటంటే, కళత్రపుత్ర పరిష్వంగం కోటి స్వర్గాల సుఖాన్ని ఇస్తే, ఈ శత్రు పరిష్వంగం కోటి స్వర్గాలను జయించిన విజయోత్సాహాన్ని ఇస్తుంది. ఆకాశమంతా ఎత్తుకెరిగిపోయిన భావనను కలగజేస్తుంది. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చిన్నవాళ్లపై తలలు బాగా వెనక్కు వాల్చి ఎదిగిపోయిన నన్ను నోళ్లు వెళ్లబెట్టి చూస్తున్న అనుభూతి కలుగుతుంది. కళత్రపుత్ర పరిష్వంగం కన్నా ఈ శత్రు పరిష్వంగమే ఎక్కువ మధురం అనిపిస్తోంది. శిక్షించగలిగి క్షమించడంలో ఉన్న ఔన్నత్యం ఏమిటో అనుభవంలోకి వస్తుంది. థ్యాంక్స్ నాన్నగారు అనుకున్నాను మనసులో. అదేమిటండి అలా అంటాడు? మన కళత్రపుత్ర పరిష్వంగం కంటే కూడా ఈ శత్రు పరిష్వంగమే ఎక్కువ మధురం అట ఆయనకి. అంటే శత్రువుల్ని క్షమించడమే ఎంతో మధురం అనమాట. ఇందు దగ్గరికి తీసుకోవటం కానీ దేనికైనా కానీ విచిత్రంగా ఉంది కదూ. థ్యాంక్ యూ.